రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికుడికి పని కల్పించడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకే ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యన ఆ రోజు మహానుభావుడు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టినటువంటి చీర దోవతి కూడా మళ్ళీ ప్రవేశపెట్టాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాం. అయితే పేదవాడికి ఇచ్చేటప్పుడు మనం తయారు చేసినవి రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అంటే మళ్ళీ బయట నుంచి కొని తెస్తే దానివల్ల వాల్యూ ఉండదు. కాబట్టి అసలు మనకు మెటీరియల్ ఎంత ఉంది, మనం ఎంతమందికి ఇవ్వగలం అనేది ఒక అవగాహనకు వస్తున్నాం. వచ్చిన తర్వాత ఆ స్కీమ్ కూడా ప్రవేశపెడతాం. ఈరోజు ఆపుకొని కూడా ప్రయత్నం చేయాలి. అందుకే ఈరోజు ప్రతి షాపులో కూడా ఆపుకొని అన్ని విధాల ఏదో ఒక బట్టలనే కాకుండా జ్యువెలరీ, మిగిలినటువంటి ఏవైతే పబ్లిక్కి అవసరమైనటువంటి అవసరాలు ఉంటాయో అన్నీ కలిసి ఇంటిగ్రేట్ చేస్తే దీనివల్ల షాపులు కూడా బాగా పనిచేస్తాయి, దానివల్ల ఉపయోగం ఉంటుందని చెప్పి ఒక ఆలోచనకు వస్తున్నాం. అందుకే జ్యువెలరీ కూడా త్వరలోనే ఇటువంటి షాపుల్లో పెట్టాలని ఒక ఆలోచన ఉంది. దీని మీద అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా మళ్ళీ ఆపుకొని బలోపేతం చేయడం కానీ, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి చేనేత కార్మికుడి పని కల్పించడం కానీ, ఏవైతే ప్రసిద్ధి చెందినటువంటి ధర్మవరం కానీ మంగళగిరి కానీ ఇటువంటి ప్రాచీన సంస్థలు ఉన్నాయి చాలా రోజుల నుంచి, దాని మీద ఆధారపడినటువంటి గ్రామాలు ఉన్నాయి, అవన్నీ కూడా బలోపేతం చేసి ఇందులో ఉన్నటువంటిది ఏంటి, మార్కెటింగ్ చాలా ప్రాధాన్యత మార్కెటింగ్కి ఇవ్వాలి. తయారు చేసుకున్నంత మాత్రం ఉపయోగం లేదు. అందుకే మార్కెటింగ్ని ఎక్కువగా మేము దృష్టిలో పెడుతున్నాం. దానికే ఇప్పుడు ఫ్యాషన్ షోలు వివిధ ప్రాంతాల్లో పెడుతున్నాం. పెట్టి మన ఆపుకొని ఇంకా అన్ని ప్రాంతాలకి ఎలివేషన్ చేయాలి, ఇంకా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి. హాయ్, నేను మీ రాజారవీంద్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.